హాయ్ అండి, వెల్కమ్ టు చిలుకూరి లాగ్స్. ఈరోజు ఏంటో అనుకుంటున్నారా? చెప్పే కదా మొన్న టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తానని. సో చూపించే ముందు మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకోసం పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి మా స్టైల్ అనమాట. ఇది మేము ఎలా రెగ్యులర్గా ఉంటుంది, మాకు ఈ పచ్చడి అయితే 2 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాం అనమాట. దానికోసం నేను 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కొంచెం కారమే ఉన్నాయండి ఈ కాయలు అయితే. సో ఎవరి స్పైసీనెస్ని బట్టి వాళ్ళు తీసుకోండి, సరిపోతుంది. తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క వేసుకోండి. అల్లం ముక్క పచ్చిమిరపకాయలు తడంతా పోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టుకోండి కొంచెం సేపు. ఎందుకంటే ఎక్కడైనా సరే పచ్చిమిరపకాయ గింజలు వేయండి అంటే పేలితే చుట్టూ పడతాయి, స్టవ్ నిండా పడతాయి అన్నమాట, మళ్ళీ ఆ చుక్కలు చుక్కలు. సో గరిట తీసేసి దానికోసం అని చెప్పేసి నేను చేస్తా. అయితే చెప్పాక కొన్ని ధనియాలు వేయాలండి. కొత్తిమీర లేదు కాబట్టి ధనియాలు వేసాను నేను. దొరుకుద్దులే కానీ షాపుల్లో ఈ వర్షాకాలం, ఇంకా ఎవరి ఎల్లలో లేదు తేలేదు, ఇంకా అనుకోకుండా అట్లా చేసేసాను అనమాట. సో ధనియాలు వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. మూత ఎందుకంటే అదే పచ్చిమిరపకాయ గింజలు అనేవి స్టవ్ నిండా పడతాయి, పేలితే నెయ్యి నూనె ఆయిల్ చుక్కలంతా అవుతాయి అనమాట. అది నేను దీనికోసం 1 కేజీ టమాటా తీసుకున్నా. ఇంచుమించుగా తీసుకొని ముక్కలు కోసి పెట్టుకున్నాను అనమాట, సన్నగా తరిగేసి. పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గాక తీసేసి అదే గిన్నెలో మళ్ళీ ఆ టమాటాలు కూడా వేసేసాను. ఇంకా తెలుసు కదా మొన్న కొబ్బరి పచ్చడి అప్పుడు చెప్పాను కదా, ఇంకా అంతే. ఎప్పుడైనా సరే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మాయిశ్చరైజ్ అయ్యి వస్తుంది అనమాట. మాయిశ్చరైజ్ అయ్యి ఆ వాటర్ అంతా చక్కగా ఫామ్ అయ్యి మెత్తగా అయిపోతాయి టమాటా ముక్కలు. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోండి పచ్చడి. అక్కర్లేదు మాకు ఎట్లున్నా పర్లేదు అనుకున్న వాళ్ళు, కొంతమంది రోటి పచ్చడి లాగా ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే ముందే పచ్చిమిరపకాయలు పట్టేసుకొని తర్వాత టమాటాలు లైట్గా అట్లా ఒకసారి తిప్పి వదిలేస్తారు. ఏదైనా రోటి పచ్చడి టేస్ట్ అయితే రాదనుకోండి, ఎందుకంటే మిక్సీకి రోటికి ఆ తేడా ఉంటుంది కదా. రోల్లో నూరిన దాని కానీ మిక్సీ పట్టిన దానికి అదే తేడా, అదేమో కట్ అయిపోద్ది, అదేమో నూరుతాం కాబట్టి రాపిడికి గురి అయ్యి పచ్చడి రుచి వస్తుంది అనమాట. రోలుకి రోకలకి రాయికి చెక్కకి మధ్యలో జరిగే ఆ ఫార్ములాలో ఆ టేస్ట్ అనేది వస్తుంది. దీనికోసం నేను నిమ్మకాయ చేదంత చింతపండు తీసుకున్నానండి. కారం తక్కువ ఉండాలి, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి. దోశల్లోకి అయితే బాగా మెత్తగా పట్టేస్తాను నేను, అన్నంలోకి అయితేనేమో కొంచెం అట్లా కనపడేలాగా పడతానమాట. చింతపండు మగ్గిన తర్వాత తీసేసి ముందు పచ్చిమిరపకాయలు వేసి పట్టేస్తాయి, ఎందుకంటే మళ్ళీ టమాటాలు మెత్తగా అయిపోతాయి కదా. చింతపండు నలిగిన దాకా ఉండాలి అంటే అదనమాట. ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర పసుపు చింతపండు వేసి ఫస్టే పట్టేస్తా మెత్తగా పచ్చిమిరపకాయలని. పట్టిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుంటాను అనమాట. అది చూశారు కదా, అది కూడా నేను పెద్ద మెత్తగా ఏం పట్టినట్లు ఒకసారి తిప్పితే చాలా అక్కడక్కడ ధనియాన్ని తగిలినా ఏమనిపించదు. కొంచెం తగులుతుంటేనే ఏదైనా బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. అంటే మసాలా లాగా అనిపిస్తుంది అనుకుంటారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్లం వెళ్ళిపోయి కలిపితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది. వేరే వేరేగా మనం వేసినప్పుడు ఆ స్మెల్ అనేది మిక్స్ అవ్వదు, వీటితో కలిసి వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా చెప్తాను నేను. అదైతే ఉడికాక కొంచెం చల్లారిన తర్వాత వేసేసాను, వేసి మిక్సీ చేసుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. వేడివేడిలో నెయ్యి వేసుకుని తింటారు కొంతమంది. అసలు మేమైతే ఇడ్లీలో కూడా వేసుకుంటాం ఇదే చట్నీ, చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది పచ్చిమిరపకాయ టమాటా చట్నీ. శీతాకాలం వస్తే పెరట్లోనే ఉంటాయి టమాటాలు మాకు కాస్తాయి అనమాట, నాటు టమాటాలు. అయితే ఆ నాటు టమాటాలు ఉన్నంత టేస్ట్ ఇది ఉండదు, లేకపోయినా కూడా మనం చేసుకునే విధానంతోనే ఆ రుచి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చూపించినటువంటి రెసిపీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనమాట. ఇకపోతే ఏంటి అంటే రోజు ఒక మాట చెప్తానన్నాను కదా, ఈరోజు మాట ఏంటంటే దయచేసి ఎవరినైనా సరే మనం మాటలతోటి బాధ పెట్టద్దు. మన మాట అవతలి వాళ్ళకి పెయిన్ కలిగిస్తుంది అనుకున్నప్పుడు ఆ మాట మాట్లాడకపోవటమే మంచిది కదా. ఎందుకు మాట్లాడాలి? అసలు మన రిలేషన్ దెబ్బతింటుంది, వాళ్ళు నొచ్చుకుంటారు అనుకున్నప్పుడు ప్రత్యక్షంగానే పరోక్షంగానే వాళ్ళ బాధకు మనం కారణం కావద్దు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఇంకొకళ్ళని వేలెత్తి చూపించి నీ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పే పని మనకు లేదు అసలు. ఎందుకండి అవసరమా? ఇంత పెద్ద జీవితం అనే నాటకంలో ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి
పాత్ర వాళ్ళు పోషించాలి కదా ఫ్రెండ్స్. అంతే ఇంకా మనం అన్ని లైట్ తీసుకోవాలి. ఎందుకు చెప్పు మనం వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ అవటం. సో ఇదన్నమాట. ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా, ఈ క్లిప్స్ ఏంటనేది రేపు చెప్తాను. ఈ ఫ్లవర్స్ అన్నీ ఎక్కడ ఏంటనేది రేపు చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడే ఈరోజు అప్లోడ్ చేస్తాలేండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. సో దానికంటే ముందు ఇదే మీరు నా వీడియో చూడటం మొదటిసారి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బీ హ్యాపీ.